ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఎంప్లాయ్మెంట్కి ఉన్నటువంటి తేడా ఏంటి అన్నది క్లుప్తంగా మనం చర్చించుకుందాం. ఈ ఎంప్లాయ్మెంట్కి ఎంటర్ప్రెన్యూర్షిప్కి మధ్య ఉన్న కొన్ని తేడాలను మనం పరిశీలిద్దాం. ఉద్యోగం చేస్తే మీరు ఒక చోట, మీరు ఎప్పుడూ కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగే మీరు. కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ కనుక మీరు టేకప్ చేస్తే, మీరు మీ సొంతంగా వ్యాపారము పరిశ్రమ కనుక మీరు మొదలు పెడితే, మీరే దానికి నాయకుడు, అంటే మీరే బాస్, మీకు ఎవరు బాస్ ఉండరు. ఇంకా తర్వాత ఉద్యోగంలో మీరేం చేస్తారు, మీకంటూ కొన్ని పరిమితులు ఉంటాయి. ఇగో ఈ పని చేయాలి, ఈ పని చేయకూడదు, ఇంతవరకే మీ నిర్ణయాధికారం, లేకపోతే మీరు ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, ఈ పనులన్నీ మీవి అనేటువంటి ఒక జాబ్ చార్టు, లేకపోతే ఒక పని మీకు ఉంటుంది. దానికంటే బియాండ్ మీ తెలివితేటలు ఉన్నా మీరు చేసే పరిస్థితి ఉండదు. లేదు మీరు ఏదైనా ఒక ఇష్టపడితే కనుక, ఏదైనా దీనికి తోడు ఇంకా ఇదైతే బాగుంటుంది చేయగలుగుతా అనుకుంటే, ఆ స్కోపు చేయాలనుకున్నా చేసేటువంటి పరిస్థితి మనం ఒక సంస్థలో లేకపోతే ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉండదు. కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్లో మీరు చేసే పనికి తోడుగా మీకు ఏది నచ్చితే, లేకపోతే ఇది మీ ఇది ఇది కూడా దీనికి కొంత వాల్యూ ఎడిషన్ అవుతుంది, దీనివల్ల కూడా ఇంకా కొంత లాభదాయకంగా ఉంటుంది అని మీకు వచ్చినటువంటి ఐడియాస్ని, లేకపోతే మీ యొక్క తెలివితేటలకు అనుగుణంగా మీరు పనులు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మీరే సొంతదారు, మీ ఆలోచనే అక్కడ ఫైనల్. అట్లాగే ఆదాయం విషయానికి వస్తే ఎంప్లాయ్మెంట్లో మీకంటూ ఒక స్కేల్ ఉంటుంది, అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ. ఈ స్కేల్ వరకే జీతాలు 4000 నుంచి 6500, లేకపోతే 6000 నుంచి 8800, ఇట్లా ఒక స్కేలు నిర్ణయించబడి ఉంటుంది. ఈ స్కేల్ వరకే మీరు ఎంత పర్ఫామ్ చేసినా, అంటే మీరు మీ తోటి ఉద్యోగుల కంటే పదింతలు ఎక్కువ పని చేసినా, ఆ సంస్థలో ఆ ఉద్యోగానికి ఆ స్కేల్లో ఎంత జీతం ఇస్తారో మీకు అంతే జీతం ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఇవ్వరు కదా. అట్లాగే మీ యొక్క లిమిట్స్ కూడా కొన్ని ఉంటాయి, అంటే మీకు వచ్చే పర్క్స్ ఏమైనా ఉంటే కూడా వాటికి కూడా, అంటే మీకు పైన వచ్చేటువంటి ఏవైనా బోనస్లు కానీ ఇంకేమైనా ఉంటే కూడా వాటికి కూడా లిమిటే ఉంటుంది. కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్లో మీ తెలివితేటలకు అనుగుణంగా మీరు ఎంత అంటే అంత, ఏ రకంగా అంటే ఆ రకంగా మీరు పైకి ఎదుగుతూ ఉండొచ్చు. ఆదాయంలో కూడా ఎదగవచ్చు, ఇక్కడ ఆదాయం కూడా మీది ఎక్కువ ఎక్కువ ఎక్కువగా ఆదాయాన్ని సంపాదించుకునేటువంటి పరిస్థితి మీకు ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఉంటుంది. అట్లాగే మీ యొక్క కాంట్రిబ్యూషన్, మీరు ఏదైనా స్వచ్ఛందంగా ఏదైనా మీరు సొసైటీకి ఏదైనా చేయాలనుకుంటారు, ఉద్యోగంలో ఉన్నప్పుడు మీకు సాధ్యపడుతుందా లేదు, సామాజికమైనటువంటి చేతన, లేకపోతే సోషల్ కాన్షియస్నెస్ అంటాం కదా, అది మీకు కొంత ఉండి సొసైటీకి మీరు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయాలి, సొసైటీ కోసం మనం ఏదైనా చేయాలి మంచి అని కనుక మీరు అనుకుంటే, ఉద్యోగం చేసే వాళ్ళకు ఉన్నటువంటి పరిధి ఏమిటంటే, ఇక్కడ ప్రాబ్లము 9 గంటలకు పోవాలి, 5 గంటలకు రావాలి. 9 గంటలకు ఉద్యోగానికి పోయి 5 గంటలకు ఉద్యోగంలోంచి ఇంటికి వచ్చిన తర్వాత మనకుండే సమయం ఎంత? మనం ఎంత సమాజానికి, లేకపోతే మనం ఉన్నటువంటి కమ్యూనిటీకి మనం ఏదైనా చేయాలనుకుంటే ఎంత చేయగలుగుతాం? అదే ఎంటర్ప్రెన్యూర్షిప్లో అయితే అనుకోండి, ఇక అక్కడ లిమిట్ ఏమి ఉండదు. ఎందుకంటే మీరు ఆ రోజు, లేకపోతే ఆ నెల, లేకపోతే ఆ వారంలో జరగాల్సిన పనుల యొక్క లిస్ట్ తయారు చేసి, మీరు చక్కగా ఆర్గనైజ్ చేసి, ఎవరు ఏ పని చేయాలి, ఎటువంటి ఫలితాలు ఏ టైంకి మీకు రావాలి అనేటువంటి లక్ష్యాలు కనుక మీరు మీ యొక్క టీంకు నిర్దేశించగలిగి ఉండి, మీరు ఎంతైనా మీరు మీ సమయాన్ని వేరే రకమైనటువంటి పనుల్లో మీరు, లేదు సొసైటీ కోసం, లేకపోతే సామాజిక కార్యకలాపాల కోసం మీరు పెట్టుకోవచ్చు. అట్లాగే ఉద్యోగంలో ఉన్నప్పుడు మీకంటూ పర్సనల్ లైఫ్ అనేది తక్కువ ఉంటుంది. అంటే మీరు రోజు పొద్దున 9 గంటలకు పోయి సాయంత్రం 5 గంటలకు వచ్చేటువంటి పరిస్థితిలో మీరు ఏదైనా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకోండి, నేర్చుకోగలుగుతారా? ఒక కోర్సులో జాయిన్ కావాలనుకుంటున్నారు, కష్టం. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లోనే జాయిన్ అవ్వాల్సి వస్తుంది. తప్ప మీరు రెగ్యులర్గా ఒక గంట 2 గంటలో ఏదైనా ఒక కోర్సులో జాయిన్ అయ్యి నేర్చుకోవాలని అనుకుంటే, ఫర్దర్ ఇంకా వ్యక్తిగత వికాసానికి కానీ, మీ యొక్క వ్యక్తిగత నైపుణ్యాలను మెరుగుపరచుకోవటానికి కానీ, లేకపోతే ఇంకా మీ యొక్క తెలివితేటలను ఇంకొక ఎక్కువ స్థాయికి తీసుకొని వెళ్ళాలన్నా, మీ శక్తి సామర్థ్యాలను ఎక్కువ స్థాయికి తీసుకొని పోవాలన్నా, నేర్చుకోవటం అనేది తప్పనిసరి ప్రతి మనిషికి జీవితంలో. మరి ఉద్యోగంలో ఉన్నవాళ్ళు నేర్చుకోగలిగేటువంటి అవకాశం ఎంత ఉంటుంది అంటే చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగంలో మనం నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు ఉంటాయి, మనం ఆఫీస్కు అటెండ్ అవ్వాల్సినటువంటి టైమింగ్స్ ఉంటాయి. కాబట్టి ఆ టైమింగ్ కంటే ముందుగానే
లేకపోతే ఆఫీస్ టైమింగ్ తర్వాత కానీ మాత్రమే మనకు ఏదైనా కొత్త అంశాన్ని నేర్చుకోవడానికి లేకపోతే కొత్తగా మనం వ్యక్తిగతంగా ఎదిగేదానికి కొంత సమయం కేటాయించడం అనేది జరుగుతుంది. అదే ఎంటర్ప్రెన్యూర్షిప్లో అనుకోండి, మీరు కొత్తగా ఏదైనా ఒక కోర్సు లేకపోతే కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకుంటే కనుక ఆ నేర్పేటువంటి ఒక టీచర్ని కానీ లేకపోతే శిక్షకుడిని కానీ మీరు పనిచేస్తున్నటువంటి మీ యొక్క కంపెనీ లేకపోతే మీ యొక్క పరిశ్రమ లేకపోతే మీ యొక్క వ్యాపారం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికే తీసుకొని వచ్చి తనని అక్కడికే పిలిపించి కూడా మీరు ఆ గంట రెండు గంటలో ఆన్ జాబ్ లెర్నింగ్ అంటారు. అక్కడే కూడా మీరు నేర్చుకోవటమే కాదు మీ యొక్క తోటి లేకపోతే మీతో పాటు పనిచేస్తున్న మీ యొక్క బృందంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా మీరు నేర్పించగలిగేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ శక్తి సామర్థ్యాలని ఎక్కువ చేయగలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది మీరు ఎన్ని రకాలుగా చూసినా కూడా ఒక ఉద్యోగం కంటే అన్ని రకాలుగా కూడా అడ్వాంటేజెసే ఎక్కువ ఉంటాయి డిసడ్వాంటేజెస్ కంటే కూడా. అయితే ఎంటర్ప్రెన్యూర్షిప్లో కొంత కమిట్మెంట్ యొక్క అవసరం ఎక్కువ ఉంటుంది. అదే ఉద్యోగంలో ఎవరైతే మొత్తం సంస్థకు పెద్దో ఆయన యొక్క కమిట్మెంటే అల్టిమేట్ అవుతుంది. ఎందుకంటే మీరు మీ పని మాత్రమే చేస్తారు, మొత్తం సంస్థ యొక్క విజయానికి మీ బాధ్యత మీ యొక్క ఉద్యోగం వరకే ఉంటుంది. కానీ మొత్తం సంస్థ యొక్క ఫలితానికి మీ బాధ్యత పూర్తి బాధ్యత మీరు వహించరు. కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్లో అలా కాదు. ఎంటర్ప్రెన్యూర్షిప్లో ఒక సంస్థ లేకపోతే ఒక వ్యాపారాన్ని మనం నడుపుతున్నామంటే పూర్తి బాధ్యత మనదే, పూర్తి కమిట్మెంట్ మనకు ఉంటే తప్ప పూర్తిగా మనకు అన్ని విషయాల పట్ల మీ యొక్క సంస్థ లేకపోతే మీ వ్యాపారంలో జరుగుతున్నటువంటి అన్ని ప్రాసెసెస్ అన్ని కార్యకలాపాల యొక్క పైన మీకు పూర్తి కమాండ్ ఉంటే తప్ప మీరు ఎంటర్ప్రెన్యూర్షిప్లో చక్కగా మీరు రాణించలేరు. కాబట్టి ఎంటర్ప్రెన్యూర్షిప్కి కమిట్మెంట్తో పాటుగా కొంత మోటివేషన్ కూడా కావాలి. మోటివేషన్ అంటే ఉద్యోగంలో మోటివేషన్ అక్కర్లేదా అంటే ఉద్యోగంలో కూడా మోటివేషన్ కావాలి. ఉద్యోగంలో మోటివేషన్ లేకపోతే ప్రేరణ లేకపోతే మనం పని చేయలేము. కానీ ఉద్యోగంలో ఒక పని చేస్తున్నప్పుడు ప్రేరణ అనేటువంటిది ఎక్కువగా మనకు మన పైన ఉన్నటువంటి ఉద్యోగుల నుంచి కానీ లేకపోతే మన తోటి ఉద్యోగుల నుంచి కానీ ప్రేరణ లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పని బాగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్లో మనల్ని ప్రేరేపించగలిగే వాళ్ళు మనల్ని మోటివేట్ చేయగలిగే వాళ్ళు ఇంకెవరు ఉండరు. మనకు మనమే మోటివేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే సెల్ఫ్ మోటివేషన్ అంటాం, అది చాలా ముఖ్యమైనటువంటిది ఎంటర్ప్రెన్యూర్షిప్లో. అసలు ఈ వ్యాపారం లేకపోతే పరిశ్రమ పెట్టాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన వెనుకున్నది ఏంది, మన యొక్క ఓన్ మోటివేషన్, మన యొక్క సెల్ఫ్ మోటివేషన్. అట్లాగే పెట్టిన తర్వాత రెగ్యులర్గా రోజు కూడా ప్రతిరోజు కూడా ప్రతి గంట కూడా మనకు మనంగా సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ముందుకు పోగలిగినప్పుడే మనం ఎంటర్ప్రెన్యూర్షిప్లో రాణించగలుగుతాం. సో ఇవి ఉద్యోగానికి ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఉన్నటువంటి పెద్ద అతిపెద్ద తేడాలు, ముఖ్యమైనటువంటి తేడాలు. అదే మరి ఈ ఉద్యోగానికంటే ఎంటర్ప్రెన్యూర్షిప్లో మనం ఏ రకంగా భిన్నమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఏ రకమైనటువంటి విధులు మనం నిర్వర్తిస్తాము, లేకపోతే ఎంటర్ప్రెన్యూర్షిప్ ఏ రకంగా ఇది మనకు సూట్ అవుతుంది, అసలు ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేది మనకు సూట్ అవుతుందా లేదా అన్నది కూడా ఒక చాలా ముఖ్యమైనటువంటి అంశము. ఈ ఒక్క సందేహంతో అంటే వ్యాపారం లేకపోతే ఒక పరిశ్రమ పెట్టడం అనేది నాకు సూట్ అవుతుందో లేదో, లేకపోతే నేను వ్యాపారం చేయడానికి నాకు కావలసిన నాకున్న తెలివితేటలు పనికి వస్తాయో లేదో, నాకున్న శక్తి సామర్థ్యాలు నేను పరిశ్రమ పెట్టగలుగుతానో లేదో వాటితో అనేటువంటి అనుమానాలు సందేహాలు చాలామందికి ఉంటాయి. వాటితో పాటు ఇంకా బేసిక్ డౌట్స్ అంటారు, చిన్న చిన్న సందేహాలు కూడా చాలామందికి ఉంటాయి. ఏ వయసులో మనం వ్యాపారం కానీ లేకపోతే పరిశ్రమ కానీ నెలకొల్పితే బాగుంటుంది, దానికి ఎంత అనుభవం కావాలి, ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి సందేహాలు. వీటిని కూడా మనం ఒక్కసారి పరిశీలించి చూస్తే మీరు బహుశా చాలాసార్లు వినే ఉంటారు, ఏది బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ అనేటువంటి కంపెనీ, ఈరోజు మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ లేకపోతే అసలు మనకు కంప్యూటర్స్ అనేవి ఈరోజు వాడకం అనేది మైక్రోసాఫ్ట్ లేకుండా కంప్యూటర్స్ లేకుండా పోయింది. అంటే అంత ముఖ్యమైనటువంటి ఒక కంపెనీని ఒక వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అంటాం కదా, ఈ బిల్ గేట్స్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా చిన్న వయసులో అతి చిన్న వయసులో డిగ్రీ డిస్కంటిన్యూ చేసి డిగ్రీలో జాయిన్ అయిన ఒక స్టూడెంట్గా తను ఒక ఏడాది పాటు డిగ్రీ చదివిన తర్వాత లేదు నాకు ఈ చదువు ఈ ఉద్యోగం
నాకు నా వల్ల అవుతుందో కాదో, నాకున్నటువంటి ఐడియాస్తో, నాకున్న తెలివితేటలతో, తెలివితేటలే పెట్టుబడిగా నేను ఒకటి ఒక కంపెనీ పెడితే ఎట్లా ఉంటుంది అన్న ఆలోచనతో ఈ బిల్ గేట్స్ అనేటువంటి డిగ్రీ చదువుతున్నటువంటి ఒక యువకుడు మైక్రోసాఫ్ట్ అనేటువంటి కంపెనీని మొదలుపెట్టడం జరిగింది. బహుశా అప్పటికి ఆయన వయసు 21 కంటే ఎక్కువ ఉండదు. అంత చిన్న వయసులో మొదలుపెట్టినటువంటి ఆ సంస్థ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటి ప్రథమ 10 స్థానాల్లో మైక్రోసాఫ్ట్ ఒకటి అంటే ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. అట్లాగే బిల్ గేట్స్ కూడా ఈరోజు ప్రపంచంలో అత్యధికమైనటువంటి ధనవంతుల్లో బిల్ గేట్స్ కూడా ఒకడు. అతి పేదరికం నుంచి వచ్చినటువంటి ఒక బిల్ గేట్స్, డిగ్రీ చదువుతూ ఆపేసి చిన్న వ్యాపారంతో మొదలుపెట్టినటువంటి ఒక బిల్ గేట్స్ ఈరోజు ప్రపంచంలోనే ధనవంతుడుగా ఎదిగాడు అంటే అర్థం తనకున్నటువంటి సెల్ఫ్ మోటివేషనే కాదు, చిన్న వయసులో కూడా ఇటువంటి పని చేయొచ్చు అనే దానికి బిల్ గేట్స్ ఒక ఉదాహరణ. అట్లాగే ఇప్పుడు మీరు ఐఫోన్ గురించి విని ఉంటారు కదా, ఐఫోను, ఐప్యాడు, ఇవి ఈ గ్యాడ్జెట్స్ మనం వింటున్నాం. సో ఇవి మొదలుపెట్టినప్పుడు ఈ ఐఫోన్స్ లేకపోతే ఐప్యాడ్ తయారయ్యేటువంటి కంపెనీ ఏదైతే ఉందో యాపిల్ కంపెనీ అంటాం. ఈ యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో స్టీవ్ జాబ్స్ అని, తను కూడా అంతే చాలా చిన్న వయసులో 22 ఏళ్ళ వయసులో ఈ యాపిల్ కంపెనీని చిన్న స్థాయిలో మొదలుపెట్టాడు. కానీ ఈరోజు ఐఫోన్ అంటే మీకు తెలుసు కదా ఎంత ఇంపార్టెంటు, ఎంత ప్రాధాన్యత ఉన్నటువంటి ఒక ఎలక్ట్రానిక్ మొబైల్ ఫోన్ అది. సో చిన్న వయసులో కూడా మనం వ్యాపారం మొదలుపెట్టవచ్చు అంటే వయసుతో దీనికి నిమిత్తం ఏం లేదు. అట్లాగే రెండోది ఇంపార్టెంట్ విషయం, చదువు ఎంత ఉండాలి దీనికి అన్నది కూడా ఒక సందేహంగా ఉంటుంది. చదువుతో కూడా మీకు ఎంటర్ప్రెన్యూర్షిప్కి అంటే సొంతంగా ఒక వ్యాపారం కానీ పరిశ్రమ కానీ పెట్టాలంటే చదువుకొనే ఉండాలి అనేటువంటి రూల్స్ ఎక్కడ లేవు. అటువంటి ఆలోచనే చేయవలసినటువంటి పని లేదు. అంతేందుకు ఇప్పుడు బిల్ గేట్స్ విషయమే తీసుకుంటే మీరు తన ఏమి డిగ్రీ కూడా సర్టిఫికేట్ లేదు కదా, డిగ్రీ కూడా పూర్తి చేయలేదు కదా, చేయకుండానే బయటకు వచ్చి కంపెనీ మొదలుపెట్టాడు. అట్లాగే ఎంతోమంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఈరోజు, ఎంతోమంది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఈరోజు ఏమాత్రం చదువు లేకుండా, మీకు తెలుసు కదా ఈరోజు రిలయన్స్ కంపెనీ తెలుసు కదా, రిలయన్స్ కంపెనీ మొదలుపెట్టినటువంటి ఇప్పుడు అంబానీ యొక్క ముఖేష్ అంబానీ తర్వాత వీళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆ అంబానీ గారు ఏం చదువుకున్నాడు. అట్లాగే చాలామంది మన భారతదేశంలో నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా ఎదిగినటువంటి వాళ్ళు చాలామంది పెద్దగా ఏం చదువుకోలేదు, ప్రాథమిక విద్య కూడా లేకుండా పరిశ్రమ లేకపోతే వ్యాపారం మొదలుపెట్టి కోట్లాది రూపాయల సంస్థలుగా వాటిని పెంచి పోషించినటువంటి వాళ్ళు ఉన్నారు, లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వయసుతో మీరు ఏ వయసులో పెట్టాలి అన్నటువంటి సందేహం అవసరం లేదు. అట్లాగే ఎంత చదువుకుంటే మనం వ్యాపారం లేకపోతే పరిశ్రమ నెలకొల్పోవచ్చు అన్నది కూడా ముఖ్యమేమీ కాదు. ఎంత చదువుకున్నా ఏం చదువుకోకపోయినా మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, మీరు చెయ్యాలి అనేటువంటి తపన ఒకటే మీకు ఆధారం అవుతుంది. కానీ చదువు వయసుతో నిమిత్తం లేదు. ఇంకా మరి నాకు వయసు ఇప్పటికే మించిపోయింది, మరి నేను చేయొచ్చా ఎంటర్ప్రెన్యూర్షిప్, నేను టేకప్ చేయొచ్చా, లేకపోతే నేను సొంతంగా పరిశ్రమ కానీ లేకపోతే వ్యాపారం కానీ నేను మొదలుపెట్టొచ్చా అని అనే వాళ్ళకు చెప్పేది ఏంటంటే, కేఎఫ్సి గురించి విన్నారా మీరు? కేఎఫ్సి అంటే చికెన్, ఈ కెంటకీ ఫ్రైడ్ చికెన్ అని చెప్పని ఒక కంపెనీ. ఆ కంపెనీ ఈరోజు ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలకు విస్తరించింది. హైదరాబాద్ లాంటి నగరాల్లో చిన్న చిన్న టౌన్స్ దాకా కూడా కేఎఫ్సి చికెన్ దుకాణాలు వెళ్ళిపోయినాయి. సో ఎవరైనా అక్కడికి వెళ్ళి కేఎఫ్సి చికెన్ తినడం అనేది ఈరోజు ఒక ప్రివిలేజ్గా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ కేఎఫ్సి చికెన్ మొదలుపెట్టినటువంటి వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఉద్యోగం చేసి, ఆ ఉద్యోగం చేసి 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 ఉద్యోగంలో పాపం తనకు ఒక బోర్ కొట్టేసి ఉద్యోగంలో నుంచి రిటైర్ అయిపోయినటువంటి అటువంటి పరిస్థితిలో నేను నాకున్న ఆలోచనతో, నేను నాకున్న నైపుణ్యంతో ఒక చిన్న షాప్ పెడితే ఎట్లా ఉంటుంది అన్న ఆలోచనతో ఈ కేఎఫ్సి చికెన్ షాపు దాదాపు వృద్ధాప్యంలో ఆయన మొదలుపెట్టిండు. కానీ వృద్ధాప్యంలో మొదలుపెట్టినటువంటి కేఎఫ్సి చికెను దాదాపు 10-12 సంవత్సరాల్లో ఎంత ఫేమస్ అయిపోయిందంటే ప్రపంచవ్యాప్తంగా అది పెద్ద పెద్ద అవుట్లెట్లు, పెద్ద పెద్ద నగరాల్లో, అన్ని దేశాల్లో కూడా విస్తరించింది. సో ఒక పరిశ్రమ లేకపోతే వ్యాపారం స్థాపించాలంటే మీరు ఎంత చిన్న వయసు వాళ్ళైనా కావచ్చు, లేదు నడిమి వయసు వాళ్ళైనా కావచ్చు,
వృద్ధాప్యంలోనైనా కావచ్చు, వయసుతో నిమిత్తం లేదు. అట్లాగే చదువు కూడా మీరు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కావచ్చు, నాన్ ప్రొఫెషనల్ కావచ్చు, చదవచ్చు చదవకపోవచ్చు, దాంతో కూడా నిమిత్తం లేదు. సో అట్లాగే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఇంకొక మూడవ అంశం మనం చర్చిద్దాం. అదేంటంటే, మరి నేను పరిశ్రమ లేకపోతే వ్యాపారం మొదలు పెట్టాలంటే నాకు నేను సూట్ అవుతానో లేదో, నా వల్ల అవుతుందో లేదో అన్నది కూడా ఒక ఆలోచన. సో మీకు సూట్ అవుతుందా లేదా అన్నటువంటిది ఏదైతే ఉందో అది పూర్తిగా మీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే నేను చేయగలుగుతాను, నా వల్ల అవుతుంది అనేటువంటి నమ్మకం మీలో ఉంటే, ఆ దృఢ సంకల్పం అనేది మీలో ఉంటే, ఈ ఐడియా ఉంది, ఈ ఐడియాతో నేను ఇది చేస్తా అనేటువంటి ఇన్నోవేషన్ అంటారు. అంటే మీ యొక్క మీలో ఉన్నటువంటి సృజనాత్మక ఆలోచన, కొత్త ఆలోచన ఏదన్నా ఉంటే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీకు తెలుసు ఓలా క్యాబ్స్ అని వినుంటారు మీరు. ఈరోజు ఏది ట్యాక్సీ కార్లు నడుస్తూ ఉన్నాయి రోడ్లపైన. మొబైల్ మీద మనము ఎక్కడ ఎక్కాలి, ఎక్కడ దిగాలి మనం బుక్ చేసుకోవచ్చు. ఈరోజు ఆటో రిక్షాలు ఎక్కే వాళ్ళంతా ఓలా ట్యాక్సీలు బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఈ ఓలా ట్యాక్సీ బుక్ చేసినటువంటి పర్సన్ కూడా ఒక చిన్న వయసులో డిగ్రీ చదువుతున్నటువంటి అబ్బాయి. తను ఓలా క్యాబ్స్ అనేటువంటి దాన్ని మొదలు పెడితే ఇండియాలో కూడా నడుస్తుంది, ఆటోలే కాదు టైంకి ఎక్కించుకొని టైంకు దింపగలిగి ఎక్కడంటే అక్కడ ఎక్కించుకొని దింపగలిగే పరిస్థితి ఉంటే ట్యాక్సీలు కూడా నడుస్తాయి ఇక్కడ ఈ దేశంలో అని చెప్పని ఒక కొత్త ఆలోచన చేసి, కొత్త ఆలోచనతో ఈ క్యాబ్ సర్వీస్ మొదలుపెట్టినటువంటి ఒక చిన్న వ్యాపారవేత్త గా మొదలుపెట్టిన అతను ఒక యువకుడు. ఈరోజు ఓలా క్యాబ్స్ తెలుసు, దేశమంతా ఓలా క్యాబ్స్ నడుస్తున్నాయి, మీకు అందరికీ కూడా తెలుసు. సో దీనికి మీకు కావాల్సింది ఏమిటి, ఒక వ్యాపారం లేకపోతే పరిశ్రమ మొదలు పెట్టాలంటే మొట్టమొదటిది ఏంటంటే ఇండిపెండెంట్ థింకింగ్, సొంతంగా ఆలోచించేటువంటి శక్తి కావాలి. ఇప్పుడు మీరు సొంతంగా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకున్నారు, తీసుకొని దాన్ని మీ భార్యతోటో లేకపోతే మీ అక్కతో లేకపోతే మీ అన్నతో లేకపోతే మీ మామతో దాన్ని మీరు డిస్కస్ చేస్తారు, మీరు మాట్లాడతారు నాకు ఈ ఆలోచన ఉంది అని. వాళ్ళు ఏమంటారు మామూలుగా, ఏం ఆలోచన ఇది, దీంతో నువ్వేం చేస్తావు, అసలు నువ్వు చేయగలుగుతావారా, నీ వల్ల అవుతుందో లేదో అని చెప్పని ఇటువంటి నెగటివ్ కామెంట్స్. అంటే మనల్ని మన యొక్క ప్రేరణను దెబ్బతీసేటువంటి మాటలు కూడా చాలా వినవలసి వస్తుంది. ఆ విన్నప్పుడు మనం మన ఆలోచన మార్చుకుంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎలా టేకప్ చేయగలుగుతాం? లేకపోతే మీరు ఏదైనా ఒక ఆలోచన చేశారు, ఆ చేసిన ఆలోచనను ఒక టెక్నికల్ పర్సన్ ముందు పెడితే కూడా తను ఈ ఆలోచనలో మీరు వెళ్తే కనుక ఈ రకమైనటువంటి మార్కెట్ ఉంటుంది, ఈ రకమైన పాజిటివ్ అంశాలు ఉంటాయి, ఈ రకమైనటువంటి నెగటివ్ అంశాలు ఉంటాయి అని చెప్పని కొంత మీకు వివరించవచ్చు. ఈ వివరణలో మీరు నెగటివ్ అంశాలని మాత్రమే చూసి భయపడి పాజిటివ్ అంశాలని మీరు పరిగణనలోకి తీసుకోలేకపోతే కూడా ఏం జరుగుతుంది, మీ యొక్క ఈ ఇండిపెండెంట్ థింకింగ్ అనేది ఉపయోగం లేకుండా పోతుంది. కాబట్టి మీకు సొంతంగా మీకు మీరుగా ఆలోచించేటువంటి కెపాసిటీ ఉండాలి. లేదు ఒక ఆలోచనతో మీరు ఒకరి దగ్గరికి వెళ్ళి చెప్పారు, చెప్తే వాళ్ళు మీకు ఇంకో ఐడియా ఇచ్చారు, నీ ఐడియా అంత బాగలేదు, ఈ ఐడియా చెప్తానే, ఈ ఐడియా అయితే నడుస్తుందని. అప్పుడు మీరు వాళ్ళ ఐడియాను మీరు ఓన్ చేసుకుని మీరు ముందుకెళ్తున్నారు. ఇంకా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇంకొక పర్సన్ ఎవరో కలిశారు, ఆయనతోటి మీరు మళ్ళీ ఇదే అంశాన్ని చర్చించడం జరిగింది. ఆయన ఇంకో కొత్త మూడో అంశం చెప్పాడు, ఆ మూడో అంశం మీదకి మళ్ళీ మీ మనసు పోయింది. అంటే పదే పదే వేరే వాళ్ళ మాటలు విని, వేరే వాళ్ళ ఆలోచనలతో ప్రభావితమై మన సొంత ఆలోచనను కనుక మార్చుకునేటువంటి పరిస్థితి ఉన్నవాళ్ళు ఎంటర్ప్రెన్యూర్షిప్కి పనికిరారు. ఎందుకంటే రేపు మీరు వ్యాపారం లేకపోతే పరిశ్రమ మొదలుపెట్టిన తర్వాత కూడా ఇది నడవదని చెప్పొచ్చు ఎవరన్నా, లేకపోతే దీనికి మార్కెట్ లేదని చెప్పొచ్చు, ఎట్లా చేస్తావయ్యా నీ వల్ల అవుతుందా ఇది అనొచ్చు. మరి అప్పుడు మీరు ఎట్లా ముందుకెళ్తారు వేరే వాళ్ళ మాటలు విని వెళ్ళగలిగితే? కాబట్టి మీకు కావాల్సింది క్లియర్గా ఇండిపెండెంట్ థింకింగ్, స్వతంత్రమైనటువంటి ఆలోచన కావాలి. ఇది మొట్టమొదటి అంశం. రెండో అంశం ఏంటంటే ప్యాషన్ టు అచీవ్, అంటే ఏదన్నా సాధించాలి అనేటువంటి ఒక తపన కావాలి. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. ఇది ఉంటే తప్ప ఒక పారిశ్రామికవేత్త కానీ వ్యాపారవేత్త కానీ తను చేసేటువంటి పనిలో విజయాన్ని సాధించలేడు. ప్యాషన్ టు అచీవ్ అనేది ఎంత ముఖ్యమైందంటే డే టు డే వర్క్లో, రోజువారీ నీ పనిలో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, లేకపోతే మళ్ళీ సాయంత్రం నుంచి మళ్ళీ తెల్లారిన దాకా కంటిన్యూస్గా మనం చేస్తున్నటువంటి పని మీద మనకు ధ్యాస ఉండి సాధించాలి, మనం ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాన్నే సాధించాలి అనేటువంటి ఒక తపన అనేది కంటిన్యూస్గా ఒక మనిషిలో ఉన్నప్పుడు దాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని మీకు ఆ ప్యాషన్ అనేది లేకుండా మొదలుపెట్టిన తర్వాత దాన్ని పక్కన పెట్టేటువంటి పరిస్థితి ఉంటే కూడా
ఎంటర్ప్రెన్యూర్షిప్లో రాణించేటువంటి పరిస్థితి ఉండదు. మూడవ ముఖ్యమైనటువంటి అంశము ఆప్టిమిజం, అంటే ఆశావాదం. ఆశావాదం అంటే ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా చూడవలసి ఉంటుంది. ప్రతి విషయాన్ని నెగిటివ్గా చూడటం కనుక మొదలు పెడితే రోజు రోజుకు నిరుత్సాహం ఎక్కువ అవుతుంది, తర్వాత నిర్వీర్యం అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, నిరాశావాదంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా ఒక వ్యాపారం లేకపోతే ఒక పరిశ్రమ మొదలు నెలకొల్పాలంటే నెలకొల్పిన రోజు నుంచి తర్వాత కూడా మీరు రోజు కూడా ఒక ఆశావాద దృక్పథంతో ఉండాలి. ఈరోజు కాకపోతే రేపు చేద్దాం, దీన్ని రేపు జరగలేదు, ఎల్లుండి అవుతుంది ఖచ్చితంగా, ఎందుకు కాదు, మనం అనుకున్నటువంటి లాభాలు వస్తాయి, మనం అనుకున్నటువంటిది మనం సాధించగలుగుతాం అనేటువంటి ఆశావహ దృక్పథం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. తర్వాత ఆత్మవిశ్వాసం కూడా ముఖ్యం ఎంటర్ప్రెన్యూర్షిప్గా రాణించాలంటే. అంటే ఆత్మవిశ్వాసం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటాం కదా, మీ మీద మీకు నమ్మకం కావాలి, నేను చేయగలుగుతాను ఇది అని. ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడవచ్చు, కానీ మీకు మీ మీద స్వయంగా నమ్మకం ఉంటే తప్ప మీరు మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకెళ్ళలేరు. తర్వాత దీనికి చేయవలసినటువంటిది కూడా మీరు కార్యదీక్ష కావాలి. కార్యదీక్ష ఎటువంటి కార్యదీక్ష కావాలంటే ఊరికే ప్రణాళికలు లేకపోతే ప్లాన్లు తయారు చేసి పక్కన పెట్టేయడం కానీ, లేకపోతే మీ దగ్గర పనిచేస్తున్నటువంటి బృందానికి పనులు అప్పచెప్పేసి మర్చిపోవటం లేకపోతే వదిలేయటం కానీ, అట్లా చేస్తే కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే దాంట్లో మనం రాణించలేము. రాణించాలంటే కావాల్సింది ఫోకస్డ్ యాక్షన్. ఒక రంగం లేకపోతే ఒక పని తీసుకుంటే అందులో మనం రాణించాలంటే ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, ఆ అంశాలపైన ఏ రకమైనటువంటి కార్యదీక్ష రోజువారీ పని మనం చేయవలసి ఉంటుంది. సో దాని నుంచి డీవియేట్ కాకుండా, కొత్తగా వేరే ఆలోచన చేయకుండా, ఆ ఒకటే ఆలోచన మీద ధ్యానం పెట్టి కంప్లీట్ దాని మీదే ధ్యాస ఉంచి ఫోకస్డ్గా దానిపైన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి, చేయిస్తూ ఉండాలి మీ బృందంతో, అప్పుడే మీకు ఫలితాలు, చక్కటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వీటన్నిటికంటే ముఖ్యంగా ఫైనల్గా ఒక ఎంటర్ప్రెన్యూర్కి, అంటే ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ టేకప్ చేయాలనుకున్నటువంటి వ్యక్తికి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా కొన్ని కావాలి. అన్నీ కాకపోయినా కొన్ని నాయకత్వ లక్షణాలు అనేవి ఉండాలి. ఈ నాయకత్వ లక్షణాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే కొన్ని నాయకత్వ లక్షణాలు పుట్టుకతోటే వస్తాయి. కొంతమందిని చూస్తాం మనం, చదువు ఉన్నా లేకపోయినా చాలా ఉత్సాహంగా, చాలా ఇనిషియేటివ్, చొరవ అంటాం కదా, ఈ చొరవతోటి ముందుకొచ్చి చేస్తారు. ఎవరైనా ఏదైనా పని చేయగలుగుతారంటే నేను చేస్తాను, ముందు చేయెత్తుతారు వాళ్ళు, నా వల్ల అవుతుంది ఇది అంటారు అని ముందుకొచ్చేస్తారు. సో ఈ చొరవ అనేటువంటిది మొట్టమొదటి నాయకత్వ లక్షణం. ఈ చొరవ అనేది చాలా ముఖ్యమైనది, ఎందుకంటే మీరు మీ వ్యాపారాన్ని లేకపోతే మీ యొక్క పరిశ్రమను మీరు నెలకొల్పారు. నెలకొల్పుతున్న ప్రాసెస్లోనే మీరు లైసెన్స్ కోసమని ఒక ఆఫీస్కి వెళ్ళవలసి ఉంటుంది, లేకపోతే పర్మిషన్ కోసమని ఇంకొక ఆఫీస్కి వెళ్ళవలసి ఉంటుంది. నెలకొల్పిన వెంటనే ఒక ప్రాజెక్ట్ ఏదైనా తెచ్చుకోవడానికి ఒక ఆఫీసర్ దగ్గరకో, లేకపోతే ఒక పెద్ద వ్యాపారవేత్త దగ్గరకో, లేకపోతే ముడిసరుకు కోసం ఇంకొకరి దగ్గరకో వెళ్ళవలసి ఉంటుంది. సో స్వయంగా మీరు ఎంతోమంది రోజువారీ కలవాల్సి ఉంటుంది, కొత్త వ్యక్తులతోటి మీరు పరిచయం చేసుకోవాల్సి ఉంటుంది మీకు మీరుగా వెళ్ళి. ఆ తర్వాత కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సమావేశాలకు, సభలకు మీకు మీరుగా వెళ్ళి, వర్క్షాప్లకు కానీ లేకపోతే ఇంకో ఎగ్జిబిషన్స్కి కానీ మీకు మీరుగా సొంతంగా వెళ్ళి అక్కడ హాజరు కావాల్సి ఉంటుంది. సో ఎవరైనా తీసుకపోతేనే వస్తా, ఎవరైనా చెప్తేనే చేస్తా, లేకపోతే ఆయన పిలిస్తేనే నేను వెళ్తా అనేటువంటిది పెట్టుకొని సొంతంగా చొరవ కనుక చూపలేకపోతే ఈ ముందుకెళ్ళడం అనేది వ్యాపారంలో కానీ పరిశ్రమలో కానీ కష్టం. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమైన లీడర్షిప్ క్వాలిటీ చొరవ చూపించడం. అంటే ప్రతిదానికి ఇనిషియేటివ్ అంటాం కదా, మీరే ముందుండటం. తర్వాత ఈ ముందుండటం ఒకటే కాదు, ప్రోయాక్టివ్నెస్ అంటే ప్రతిదీ కూడా అది అవనీయండి కాకపోనీయండి, ఓ పని అవుతుంది ఓ పని కాదు, కానీ అవుతుంది ఖచ్చితంగా అనేటువంటి నమ్మకంతో ఎండ్ ఇన్ మైండ్ అంటాం. సో దాంతో ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి, ఒక్కొక్క అడుగు ముందుకెళ్ళిపోతూ ఉండాలి, ఎక్కడ కూడా నిరుత్సాహపడకూడదు. సో దీనితో పాటుగా ఇంకొక అన్నిటికంటే ముఖ్యమైనటువంటి నాయకత్వ లక్షణం చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే వాక్చాతుర్యం అంటారు. వాక్చాతుర్యం ఏమీ అవసరం లేదు, అంటే మాట్లాడడంలో పెద్ద టాక్టిక్ కానీ లేకపోతే ఇంకోటి కానీ అవసరం లేదు, కానీ మాట్లాడడంలో మనకు బేసిక్ కొన్ని మెలకువలు ఉంటాయి. మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి, అది ఫోన్లో కావచ్చు, లేకపోతే ఎదురుగా కావచ్చు, లేకపోతే ఒక సమావేశంలో మాట్లాడేటప్పుడు, లేకపోతే ఒక మీటింగ్లో మాట్లాడేటప్పుడు కావచ్చు,
కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాము, అట్లాగే టీమ్ స్కిల్స్, అంటే మనం కలిసి పనిచేసేటప్పుడు మన బృంద సభ్యులతోటి మనం కలిసిమెలిసి ఎట్లా ఉండాలి, ఆ బృంద సభ్యులను మనం వాళ్ళని ఎట్లా ఏ రకంగా ప్రేరేపించాలి, ప్రేరణ వాళ్ళలో ఎలా తీసుకురావాలి మన 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 టీం మెంబర్స్లో, తర్వాత మన టీంని వాళ్ళలో వాళ్లకు కాన్ఫ్లిక్ట్స్ కానీ లేకపోతే స్పర్ధ కానీ రాకుండా చక్కగా వాళ్ళను టీం స్పిరిట్ తోటి ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, ఒక 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 గేమ్ ఆడుతున్నప్పుడు ఒక కెప్టెన్, చక్కటి కెప్టెన్ ఎట్లయితే ఒక టీమును నడుపుతాడో ఆ రకంగా ఒక ఎంటర్ప్రైజ్ను నడిపేటువంటి ఒక ఎంటర్ప్రెన్యూర్ కూడా టీమును చక్కగా ఇవి రూల్స్, ఇవి పద్ధతులు, ఇవి పాటించాలి, ఇవి పాటించకూడదు, ఈ రకంగా ముందుకెళ్ళాలి, ఒకరినొకరు అర్థం ఎట్లా చేసుకోవాలి, ఇంటర్ డిపార్ట్మెంటల్ ఆ లోపల ఏ రకమైనటువంటి ఒక వింగు లేకపోతే ఇంకొక వింగుకి ఏ రకమైనటువంటి కమ్యూనికేషన్ ఛానల్స్ ఉండాలి, ఏ విషయాన్ని ఎవరు ఎవరితో చెప్తే బాగుంటుంది, ఇత్యాది అంశాలన్నిటిపైన కూడా తనకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండటమే కాకుండా తను పనిచేస్తున్నటువంటి వ్యాపారంలో కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ కమ్యూనికేషన్ అనేది ఫ్లో అయితే బాగుంటుంది, ఏ రకంగా చేయాలి అనేటువంటివి అన్నీ కూడా ముఖ్యమైనవి. ఇంకా ఈ ఇండిపెండెంట్ థింకింగ్ అనేది ఒక్కటి కనుక మీకు ఉంటే, మీలో ఉంటే, సాధించాలనేటువంటి తపన ఉండి మీలో కొంత ఆత్మవిశ్వాసం కనుక ఉంటే మిగిలినటువంటి క్వాలిటీస్ అన్నిట్లో కూడా, అట్లాగే మిగిలినటువంటి వ్యాపార లేకపోతే పరిశ్రమ నెలకొల్పేటువంటి నైపుణ్యంలో మన దగ్గర శిక్షణను ఇవ్వటానికి ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఎన్నో రకరకాలైనటువంటి శిక్షణా కార్యక్రమాలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మరి ఇవన్నీ నా దగ్గర లేవు, ఈ రెండే ఉన్నాయి నా దగ్గర, లేకపోతే ఒకటే ఉంది నా దగ్గర, మరి నేను ఎంటర్ప్రైజ్ టేకప్ చేయొచ్చో లేదో, ఎంటర్ప్రెన్యూర్షిప్ నేను మొదలు పెట్టొచ్చో లేదో అని చెప్పని మీరు నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేదు. మీకు మీకు కొంతవరకు ఇండిపెండెంట్ థింకింగ్ ఉండి, ఆశావాదం ఉండి, అంటే పాజిటివ్ దృక్పథం ఉండి, నేను చేయగలుగుతాను అన్న నమ్మకం ఉండుంటే కనుక మీరు ఏదైనా ఒక ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా, లేకపోతే ఏదైనా ఎంటర్ప్రెన్యూర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయినా, మీకు చక్కగా వాళ్ళు ఈ మెలకువలను నేర్పేటువంటి అవకాశం ఉంది. ఈ నైపుణ్యాలను మీరు నేర్చుకొని మీరే సొంతంగా కూడా ఎంటర్ప్రైజ్ మీరు మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంది. నేను చెప్పేది ఏంటంటే చేయాలన్నటువంటి తపన అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. మీకు ఆ తపనే కనుక ఉంటే మీకు ఎంటర్ప్రైజ్ ఎలా ఎలా మొదలు పెట్టాలి, దాన్ని ఎట్లా నిర్వహించాలి అనేటువంటి ట్రైనింగ్ ఇచ్చేటువంటి సంస్థలే కాదు, మీకు మొదటి సంవత్సరం లేదు సంవత్సరంన్నర పాటుగా మీకు కంప్లీట్గా బిజినెస్ ఇంక్యుబేషన్ అంటారు, అంటే కంప్లీట్గా మీకు అన్నీ సమకూర్చి మీ వ్యాపారాన్ని వృద్ధి చేసి మీకు ఒక నమ్మకం వచ్చిన తర్వాత మీకు మీది మీకు వదిలేసేటువంటి అవకాశాలు ఇచ్చేటువంటి సంస్థలు కూడా మనకు ప్రభుత్వంలో ఉన్నాయి, ప్రైవేటుగా కూడా ఉన్నాయి.